శ్రీకాళహస్తి కూటమి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి స్పీడును పెంచారు. పట్టణంలోని 25-26 వార్డులు తన ప్రచారాన్ని నిర్వహించారు. ఈసారి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. పిట్టలవారి వీధి నందు ఉన్న శివం టు శివం రోడ్డును పరిశీలించారు. శివం టు శివన్ రోడ్డు పనులు ప్రారంభించకుండానే అన్ని పనులు అయిపోయాయని ఎమ్మెల్యే పియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. స్వర్ణముఖి నదిలో ఉన్న పైప్ లైన్లు తన తండ్రి హయాంలో వేసినవేనని అన్నారు. ఈ ప్రచారానికి కూటమిశ్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎంత అద్భుతంగా మరి మధుసూదన్ రెడ్డి గారు దీన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఏ రకంగా చేశారో మీరు చూస్తున్నారు. ఇవన్నీ కూడా మరి మధుసూదన్ రెడ్డి ప్లాన్ చేసిన చెట్లు, మరి బ్రహ్మాండంగా రోడ్డు వేశారు. మధుసూదన్ రెడ్డి గారికి నేను గొప్పగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి అభివృద్ధి నా భూతో నా భవిష్యత్ మధు బ్రహ్మాండంగా చేశావు. నువ్వు చేసిన అభివృద్ధి మాత్రం చాలా చర్చ నేర్చుకుంది. పబ్లిక్ అందరూ కూడా శ్రీకాళహస్తిలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానీకం కూడా ఇలాంటి అభివృద్ధి చూసి బ్రహ్మాండంగా నిన్ను అప్రిషియేట్ చేస్తున్నారు. వెరీ గుడ్ మధు, చాలా బాగా చేస్తున్నావు ఇట్లాంటి అభివృద్ధి. సిగ్గుండాలి మధు నీకు. కొత్త దొంగ మాటలు లేపి, దొంగ గబ్బులు లేపి ఉన్నదంతా తినేసి దోచుకొని దాచుకొని ఈ రకంగా చేస్తున్నావు. ఇంత కాకుండా ఇది మా నాయన వేసింది. ఇది అంటావు కదా, మీ నాయన వేసాడండి. మున్సిపాలిటీ పైప్ లైన్ పోతుంటే ఆ చెత్త అంతా వచ్చి స్వర్ణముఖి కలుస్తుంటే పైప్ లైన్ చేస్తే ఆ పైప్ లైన్ పగిలిపోయి 4.5 సంవత్సరం అయింది. అంటే నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పగిలిపోయింది. ఇప్పుడు మళ్ళా కూడా ఈ వచ్చే మొత్తం ఈ కాలాసులో ఉండే చెత్త గలీజ్ నీళ్ళంతా వచ్చి మళ్ళీ ఆడే పడుతున్నాయి. కనీసం పైపు కూడా ఫిక్స్ చేయలేవా నువ్వు? నువ్వేమేమేలేవా? కనీసం పైపు అయినా ఫిక్స్ చేయవా? అది కూడా చేయకుండా నేనేదో అభివృద్ధి చేశాను, నేనేదో బీకేసానంటే నువ్వు ఏదో బీకేది కాలాసులకి? జనాలందరూ సిద్ధంగా ఉన్నారు. సిద్ధం 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 అన్నావు కదా, సిద్ధంగా ఉన్నారు నేను ఇంటికి పంపించేదానికి. ఇక నీకు ఉండేది ఓన్లీ 19 డేస్. బాయ్ బాయ్ మధు, ఇంటికి పోయిన రెడీగా ఉండు. ఇవన్నీ కూడా ఈ శివం టు శివం రోడ్డు, ఇవన్నీ కూడా మున్సిపాలిటీ స్వర్ణముఖి ప్రక్షాళన బ్రహ్మాండంగా చేసి ఇక్కడ ఒక వాకింగ్ ట్రాక్ చేసి బ్రహ్మాండంగా ఇక్కడ కూర్చోడానికి కూడా బాగుపడేట్ చేస్తామని చెప్పి నేను చెప్తున్నాను. నాకు ఇవన్నీ పనులు చేసే దమ్ముంది. మరి శ్రీకాళహస్తి ప్రజలకి నాకు ఓట్లు వేసి గెలిపించే దమ్ముందని అడుగుతుంది. థ్యాంక్ యూ.